వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచకంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కింజర్పు ఆచన్నాయన్ను అక్రమ అరెస్ట్ చేసిందని నల్లకండవాలతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం కార్యకర్త స్థానిక జ్యోతిలరావు పూలే విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, అన్నవరం దేవస్థాన మాజీ మెంబర్ దేవానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్య సాధింపుకి పరాకాష్ఠగా వాడ ప్రముఖ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పార్టీ ఉప నాయకులు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈఎస్ఐ కుంభకోణం పేరిట ఒక డ్రామా సృష్టించి దానిలో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉందని మాట్లాడుతూ ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి సాధారణంగా ఈఎస్ఐ ఈ కార్యక్రమాలన్నీ ఏదైతే జరిగినాయో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం, దానిలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చాలా తక్కువ, పాత్ర కూడా చాలా తక్కువ. అది కాకపోయినా ఏదైనా విషయం జరిగితే అది అధికారుల వరకు పరిమితం అవుతుంది, తప్పించి మంత్రి స్థాయిలో కుంభకోణం జరిగింది, దానికి ఏసీబీ పోస్ట్ ద్వారా మేము అరెస్ట్ చేస్తున్నాం, ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని ఇవాడ ఏ కార్యక్రమం అయితే చేశారో ఇది దుర్మార్గమైన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అణగతొక్కాలి, ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులపైన లక్ష్య సాధింపు చర్యలు చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్రపూర్తిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అచ్చెన్నాయుడు గారు అరెస్టు చేయడం జరిగింది. మరి 3 రోజుల క్రితం ఆయన ఒక సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా, కుటుంబ సభ్యులకి సమాచారం లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి నిమ్మాడ నుంచి ఇవాళ విజయవాడ వరకు రోడ్డు మార్గాన్ని తీసుకెళ్ళడం, ఒక సర్జరీ చేయించుకున్న వ్యక్తిని రోడ్డు మార్గం ద్వారా ఇంత దూరం తీసుకెళ్ళడం ఎంత దుర్మార్గమో, ఎంత పాశవిక చర్య, ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల, ముఖ్యంగా బీసీ నాయకుల పట్ల కుట్రపూర్తిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించి ఇవాళ ఏదైతే 16వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన వాణి వినిపిస్తారనే నేపథ్యంలో ఇవాళ అచ్చెన్నాయుడు గారి పైన ఈ విధమైన కార్యక్రమం చేయడం జరిగింది.